జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ రెచ్చిపోవడం వెనుక కారణం ఏమిటి అనే చర్చ ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయ పార్టీలోనూ చర్చ జరుగుతుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా టీడీపీకి మద్దతు పలికారని వైసీపీ ఆ పార్టీ నేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ ద్వారా పవన్ కళ్యాణ్ కు చెక్కు చెప్పేందుకు జగన్ పావులు కదుపుతున్నారని చెప్తున్నారు. సాధారణంగా విమర్శకుడు అంటే కొంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, కానీ కత్తి మహేష్ తీరు చూస్తుంటే ఆ క్వాలిటీ కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోతే ప్రతిగా ఆయన కూడా రెచ్చిపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందుకే పవన్ పైన మహేష్ కత్తి విమర్శలను కొందరు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య 2019 నాటికి దూరం పెరుగుతుందని వైసీపీ భావించింది, కానీ అది జరిగేలా కనిపించడం లేదనే తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ ను ఉపయోగించుకొని జగన్ పవన్ కళ్యాణ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. త్వరలో జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సమయం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన భవిష్యత్తును నాశనం చేసేందుకు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును గందరగోళపరిచేందుకు, జనాల్లో జనసైన్యాన్ని విద్రోహ శక్తులుగా చిత్రీకరించేందుకు జగన్ కత్తి మహేష్ ను వాడుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మహేష్ కత్తి వరుస విమర్శలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జనసేనను తొక్కేసేందుకే రాజకీయ కుట్ర జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. అంతేకాదు కత్తి మహేష్ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదని వైసీపీలోనే చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.